नेल्लूरु जिला कलगिरी मंडलंलोनी स्थानिक मोडल स्कूल प्रांगणंलो कावली आरडीओ सीरनायक कावली डीएसपी देवरकोंड प्रसाद मीडिया समावेशं एर्पाटु चेशारु। आरडीओ मात्लाडुतू कलगिरी विंजमूरु दत्तनूरु वरिकुंटपाडु कोंदापुरं मंडलालकु संबंधिंचिन కౌంటింగ్ కలగిరి మోడల్ స్కూల్లో ఉంటుందని ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుందని తెలియజేశారు। కౌంటింగ్కి వచ్చే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు। ర్యాలీలకు పర్మిషన్ లేదని తెలియజేశారు। డీఎస్పీ మాట్లాడుతూ 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండాలని, అలాగే ఏజెంట్స్ మీద కేసులు ఉంటే వాళ్ళని అనుమతించడం జరగదని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ర్యాలీలకు పర్మిషన్ లేదని తెలియజేశారు। బందోబస్ కరెంజేపి సిఏ గారు కలిగి సిఏ గారు సాంసర్ గారు లీడర్షిప్ లో ఇక్కడ బందోబస్ ఏర్పడుతుంది। ముఖ్యంగా ఏంటంటే 144 ఆర్డర్ ఉంది, అందులో 144 ఆర్డర్ ఉంది కాబట్టి ఎవరు కూడా గుంపులు గుంపులు రాకూడదు, 4 మెంబర్స్ కనుక ఉండకూడదు। ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో ఏజెంట్గా వస్తున్నారో వచ్చే వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే మాత్రం వాళ్ళకి ఇవ్వం, వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మీద కేసులను వెరిఫై చేసినట్లే వాళ్ళు లోపలికి పంపిస్తాం। మీరు ఎవరైనా సరే క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఏజెంట్లు పెట్టుకున్నారనుకుంటే ఆ ఏజెంట్లకు ముందుగానే వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకొని అలాంటి వాళ్ళ పేర్లే సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే టైం తక్కువ ఉంది, రేపు ఒక్కరోజు వెరిఫికేషన్ జరగాలి కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ తీసుకొని ఆ విధంగా సర్టిఫికేట్ తీసుకొని రావాలి। మీ మీద ఏ కేసులు లేకుండా ఉండాలి, మా సీఏ గారు వెరిఫై చేసినాకనే ఆ 4 మండలాల నుంచి లోపల దారిని జరుగుతుంది। ఎట్టి పరిస్థితుల్లో ఆర్డీఓ గారు ఎందుకు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఊరేగింపులు ఎట్లాంటి అన్ని కూడా తీసేయడం ఏం చేయడానికి లేదు, ఎట్టి పరిస్థితి ఎవరికి పర్మిషన్ ఏమో గెలిచారా ఇట్లా గెలిపోయారా అంతే, జైలు గీలు కొడతాను కానీ జైలు కొట్టుకొని